చిక్కుకున్న ఆదాని గ్రూప్ ఆదాని గ్రూప్ సంబంధించి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి కోర్టులకు పడగలెత్తుదు తిరగలేని సంస్థగా దూసుకెళ్తున్న ఆదాని గ్రూప్కు ఎడెన్ బార్కు బ్రేక్ లేసిన విషయం తెలిసిందే ఆదాని గ్రూప్ లిస్టెడ్ స్టాక్లో రెగ్గింగ్ జరిగిందని ఆ రీసెర్చ్ రిపోర్ట్లు ఆరోపణలు చేయగానే ఆ సంస్థ కష్టాలు మొదలయ్యాయి ఆదాని గ్రూప్లోని లిస్టెడ్ స్టాక్లో షేర్స్ పడిపోయాయి ఆ దెబ్బకు ఆదాని గ్రూప్ స్టాక్స్ వాల్యుయేషన్ వంద మిలియన్ డాలర్ తగ్గింది దీనికి తోడు రాజకీయ పార్టీలు సైతం ఆదాని గ్రూప్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించడంతో సుప్రీంకోర్టు దర్యాప్తుకు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సేఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన దర్యాప్తున ప్రారంభించింది కొంతకాలం నుంచి విచారిస్తున్న సెబ్ తాజాగా ఒక సంచలన రిపోర్టును బయటపెట్టినటువంటి విషయం మనం చేస్తున్నా ఏది ఏమైనప్పుడు ఆదాని గ్రూప్ సంబంధించి బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా తొమ్మిదేళ్ళ పాలనను బీజేపీ పూర్తిగా ఆదాని గ్రూప్కు అమ్ముడుపోయిందని చెప్పచ్చు ఆదాని గ్రూప్కి ఏదైతే బినామిగా ఉందని చెప్పొచ్చు బీజేపీకి బీజేపీకి బినామిగా ఉన్న సంస్థ ఏదంటే ఆదాని గ్రూప్ అని చెప్పొచ్చు ఆదాని గ్రూప్కు ఆదాని గ్రూప్ బీజేపీ పెట్టుబడి పెడుతున్నటువంటి ఆరోపణలు కూడా విమో ప్రతిపక్షాలు విమర్శలు వేసినాయి ఇవాళ ఆర్థికంగా లేనటువంటి ఆదాని గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఈరోజు లక్షల కోట్లకు ఎలా పడగలెత్తిండో లక్షల కోట్ల అధిపతి ఏ విధంగా అయిండు ఇలా నెంబర్ వన్ భారతదేశంలో నెంబర్ వన్ ధనవంతుడు స్థాయికి ఏ విధంగా వెళ్ళిందంటే అది బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఇలా ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఏళ్ళు గవర్నమెంట్ ఎన్నో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఆదాని గ్రూప్ కట్టబెట్టడం జరిగింది ఆదాని గ్రూప్ ఆర్థికంగా ఎదగడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ రోజు పరిస్థితిలో ఏదైతే ఉంది మరిన్ని కష్టాలు చెప్పుకున్న ఆదాని గ్రూప్ అనేటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఎడెన్ బార్గ్కి సంబంధించిన ఏ అయితే అంశం ఉందో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి మోసం జరిగింది ఆదాని గ్రూప్లో చాలా వరకు మోసం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బాగాలేదని ఆయన చెప్పడంతో వంద మిలియన్ డాలర్లు కూడా అక్కడ షేర్ తగ్గడం జరిగింది ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు కూడా పరిస్థితి ఉంది మోడీ మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆదాని గ్రూప్కి తెలియకుండా ఆదాని రిలయన్స్ అంపాని తెలియకుండా ఏది చేయడు రిలయన్స్ అంపాని కానీ కానీ ఈ ఇద్దరు మోడీకి పెట్టుబడిదారులు వీళ్ళిద్దరికి సంపాదనంతా టోటల్ గా ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ఏ రాష్ట్రంలో ఉన్నా లక్షల కోట్ల రూపాయలు బినామీ ఇచ్చేసి అక్కడ గెలిపే విధంగా అక్కడ డబ్బులను పూర్తిగా పెట్టేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మొత్తం డబ్బులు పెట్టేసి వీళ్ళిద్దరూ ఆ కంపెనీల నుంచే డబ్బులు పెట్టి ఆ గృహ ఉన్నటువంటి రాజకీయంగా మోడీని ఎదిగే విధంగా ఎదిగే విధంగా కృషి చేసినటువంటి ఆదాని గ్రూప్కు ఒక ఎదురు దెబ్బ తగిలిందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి వార్త అది డిక్లరేషన్ సభ కాదు కాంగ్రెస్ ప్రెస్